కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కొడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని, వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు, మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మలా మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు. కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు. నేను ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే 1 సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్. భారతదేశంలో ఎలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్లతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మన మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకు